డబ్బు సంపద ఉంటేనే సరికాదని, ఎవరైతే పేద బడుగు వర్గాల కోసం కృషి చేస్తారో వారి అమరులవుతారని ఆ కోవలోని వంగవీటి మోహనరంగ అని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలో దివంగత వంగవీటి మోహనరంగ జయంతిని కాపు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరయ్యి మోహనరంగ చిత్రపటానికి నివాళులర్పించారు. వంగవీటి ఆశయ సాధనకు కృషి చేస్తున్న కాపు నాయకులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. స్ఫూర్తి కోసం మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటామని, కానీ కావలిలో విగ్రహాల చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. వీటిని తొలగించాలని కోరారు. తనకు భారీ మెజారిటీ రావడంతో కాపు నాయకుల కృషి ఎంతో ఉందన్నారు. వారికి కాపు భవనం నిర్మిస్తానని మరోమారు హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు వంగవీటి మోహనరంగ ఎదిగిన క్రమం, ఆయన పేద బడుగు వర్గాల కోసం కృషి చేసిన విధానం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కాపు నాయకులు దేవరకొండ శీను, ఆలా శ్రీను, పాలడుగు మురళి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈరోజు కావలిలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈరోజు వారి జన్మదినం. ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులనో సంపదలనో రాదు. పేదవాళ్ళు ఎవరు హక్కులు చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది. దేశ స్వతంత్రం కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఇళ్ల స్థలాల కోసం, పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు కాసిన మహోన్నతుడి వ్యక్తి మోహన్ రంగయ్య గారు. నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి ఈరోజు ఒక నాయకుడు అయ్యాడు, అమరజీవి అయ్యాడు. అటువంటి వ్యక్తిని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల చొక్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికి తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. మనందరం కూడా మోహన్ రంగయ్య గారు ఆశయాలను సాధనలో ఆయన దేనికైతే అసూలు పాశారో పేద పొరుగు బలహీన వర్గాల కోసం, కనీసం ఉండటానికి నీడ కోసం ఆయన అసూలు పాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావలి నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి, పేదల కోసం పాటుపడాలి. కావలిలో పేదవాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అందం ఉంది. మాకు ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ కూడా అందంగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావలిని బాగు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కాపునాడు నాయకులందరూ కూడా ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్టను ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకొని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏ పేదల కోసమైతే తన అసూలు పాశాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకుల్ని తీసుకొచ్చి రాష్ట్ర నాయకుల్ని తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కావలి ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం. సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలు చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలను మనం కూడా పెరిగిపుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు నా కటౌట్ అయినప్పటికీ కూడా చెప్తున్నా, నాయకులందరూ అభిమానం చూపచ్చు కానీ విగ్రహాల చుట్టూ కూడా నా కటౌట్లు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కనిపించకుండా చేయటం అది అతిప్రేమకు దారి తీస్తుంది. తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకు అందరూ కూడా తెలియజేస్తున్నా, కావలి పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు, అదేవిధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు, మన బిడ్డలు కావచ్చు, సమాజంలో ఉన్న యువకులు కావచ్చు, అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి. వాటిని పునికిపించుకుని వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా ఎక్కడైనా కటౌట్లు కట్టుంటే కార్యకర్తలందరూ తొలగించండి అని దయించి మిమ్మల్ని అందరినీ కూడా విన్నపం ఇస్తున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తూ
ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమ సభ్యులు దగ్గుమాట వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పొంగవీటి మోహన్ గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి శ్రమని కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చి విజయవాడ రాజకీయాల్లో ఒక శక్తిగా ఎదిగిన నేత పొంగవీటి మోహన్ రంగా గారు కార్పొరేట్ స్థాయి నుంచి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి శాసనసభ్యులుగా గెలుపొంది అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన నేత పొంగవీటి మోహన్ రంగా గారు ఒక కాపు కులానికే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడిన నాయకుడు పొంగవీటి మోహన్ రంగా గారు. వారిని 77 జయంతి వచ్చినా దాదాపు 30 సంవత్సరాలు అయినా చనిపోయి కూడా ఆయన ఇంకా తెలుగు రాష్ట్రాలు ఆయన స్మరించుకోవటం ఆయన గురించి అందు చెప్పినా తక్కువగా ఉంటుంది. అలాగే కాలంలో ఈ వంగవీటి మోహన్ రంగా గారి కార్యక్రమాలని అంతకుముందు పెద్దలందరూ కూడా కావు పెద్దలు మన వెంకటేశ్వరన్న, నున్నా వెంకటరావు, చింతాల వెంకటరావు గారు, తోటనాగేశ్వరరావు అందరూ నిర్వహిస్తుండేవాళ్ళు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత సోదరుడు దేవరకొండ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకొని వైవప్రాయాల గారికి వచ్చి అతని మిత్రబృందంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా మళ్ళా రంగా గారి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ కార్యక్రమానికి మన కాపును కూడా తోచినంత సహాయం అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.